సిట్కన్ వచ్చిండ్రు వారు ఇన్ఫర్మేషన్ అసలు మాకు లేదు ప్రోటోకాల్ అసలు పాటించట్లేదు మేము అడుగుతే ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్గా కాలనీ వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది మేయర్ గారు వస్తున్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు మేము జోనర్కి కాల్ చేసి అప్పుడు టీసీగా ఫోన్ చేసి వస్తారో రారో అప్పుడు కూడా నైలమాల అంటే తను తను సైట్ అంటే అన్ని విజిట్ చేస్తుంది ఇక్కడ కూడా రావచ్చు రాకపోవచ్చు అని తను అంటుంది ఇక్కడ వచ్చినాక ఎందుకు చెప్పలేదు అని అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం ఏంది అవసరం లేదు అసలు నేను ఎందుకు చెప్పాలి అంటుంది బట్ యాజ్ రిప్రజెంటేటివ్ నేను ఇక్కడ లోకల్ కార్పొరేటర్ లోకల్ కార్పొరేటర్గా నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడము తను చెప్తుంది తను కూడా కార్పొరేటర్ అంటే తను 5 ఇయర్స్ చేసిందంట నేను 1 ఇయర్ అయిందట వచ్చి ఇక్కడ తను అలా చెప్తుంది అసలు ఎట్లా అంటే తను ఉన్న 5 ఇయర్స్లో తను కూడా అసలు చేసిందేమో మరి కానీ ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడ విజిట్ చేసినప్పుడు మరి నేను ఆన్సర్ వీళ్ళందరికీ ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఉంటుంది వాళ్ళు వచ్చి చెప్పలేదు ఇంకా ఇది ఎస్ఎన్డిపి వర్క్ అంటారు 20 డేస్ నుంచి వర్క్ పెండింగ్లో ఉంది అడిగితే ఇది ఆల్రెడీ ఇది ఎందుకు ఆగిపోయింది అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు కంప్లీట్ చేస్తాం జూన్ వరకు అయిపోతుంది అంటారు చూస్తాం మరి ఏం చేస్తారో ప్రోటోకాల్ అయితే అసలు ప్రోటోకాల్ అయితే అసలు పాటించట్లేదు ఎందుకు చెప్పాలి మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జోనల్ గారు చెప్తారు తన అఫీషియల్ రావట్లేదు ఇక్కడ తను ఏదో విజిట్ అక్కడ విజిట్ వస్తే ఇక్కడ రమ్మంటే వస్తారంట రమ్మంటే వచ్చిన షీ హాస్ టు సే మీ తను తను ఇక్కడ వచ్చే ముందు నాకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రావద్దు తను వచ్చినాక వెన్ ఐ వాజ్ ఆస్కింగ్ హర్ షీ వాజ్ సేయింగ్ ఎందుకు చెప్పాలి మీకేం అవసరము నేను ఏదో విజిట్ చేస్తున్నా అంటే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు మన సీఎం గారు రాలేదు అలానే మేము కూడా అలానే చేస్తాం అనుకుంటుందేమో ఆమె కాబట్టి మేమైతే మీ మా మర్యాద మాకుంటుంది మేము వాళ్ళలాగా మేము మర్యాద పాటిస్తాం మేము టీఆర్ఎస్ వాళ్ళలాగా చేయము ఇది టీఆర్ఎస్ మొత్తం కేటీఆర్ లాగా చేస్తున్నారంతా మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా మేము ఓన్లీ మేము ప్రజల కోసం వర్క్ చేస్తాం అంతే